ఆషా జడేజా మోత్వాని అనే వెంచర్ క్యాపిటలిస్టు ఒక ఒక సందేశాన్ని ఇచ్చారు ఆవిడ ఇచ్చిన సందేశాన్ని ఏమిటో చూద్దాం అమెరికన్లలో చాలామంది ఫోర్డ్ బిల్గేట్స్ ఎలాన్ మస్క్ స్టీవ్ జాబ్స్ అనగానే ఎలా గర్వంగా భావిస్తారో భారతీయులకు కూడా గౌతమ్ అదానీ నందన్ నిలేఖని దివంగత ధీరూభాయ్ అంబానీ జంషెడ్జీ తాత అనగానే అంత పెద్ద వ్యాపార సంస్థలు నిర్మించినందుకు గర్వం ఉప్పొంగాలి అంబానీ అదాని తీసేసినట్లు మాట్లాడేవాళ్ళు వ్యాపార వ్యతిరేకులు వృద్ధి వ్యతిరేకులు భారత వ్యతిరేకులు అనే గొప్ప సూత్రీకరణ చేశారు ఈ గొప్ప వెంచర్ క్యాపిటలిస్ట్ ఆమెలో వెంచర్ ఉంది వెంచరింగ్ అండ్ క్యాపిటలిస్ట్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఇలా తప్ప ఇంకోలా మాట్లాడే అవకాశం లేదు అంటే భారతీయులు సక్సెస్ను జీర్ణించుకోలేరని సక్సెస్ను చూసి అసూయపడతారన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి అయితే ఈమె చాలా గొప్ప లౌక్యాన్ని ప్రదర్శించారన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి ఆమె గౌత మదానిని నంద నీలేఖని దివంగత ధీరుభాయ్ అంబాని జంషెడ్జీ తాతాని నలుగురిని ఒకే ఘాటన కట్టేశారు నిజానికి ఇందులో గౌతమ్ దివంగత ధీరుభాయ్ అంబాని ఒక కేటగిరీకి చెందినవారు నంద నందన్ నీలేఖని జంషెడ్జీ తాత ఇంకొక కేటగిరీకి చెందినవారు నందన్ నీలేఖని ఇన్ఫోసిస్లో భాగస్వామి అన్న విషయం తెలిసిందే అలాగే ఆయన యునిక్ దానికి మూల పురుషుడు ఆధార్ నెంబర్ని యునిక్ నెంబర్ని డెవలప్ చేయడంలో ఆయన టెక్నికల్లీ వెరీ సౌండ్ పర్సన్ సాంకేతిక జ్ఞానం ఉన్నవాడు హైలీ రెస్పెక్టెడ్ ఆయన గౌరవిస్తారు ఆయనను తప్పకుండా అందరూ గౌరవించాలి ఆయన సరసన గౌతమ్ అదానీని కానీ ధీరుభాయి అంబానీని కానీ పోల్చడం కానీ సరిచూడటం కానీ కరెక్ట్ వాళ్ళు డిఫరెంట్ కేటగిరీ అలాగే జంషెడ్జీ తాత ఆయన భారత పారిశ్రామిక రంగానికి మార్గదర్శి పితామహుడు మూలపురుషుడని చెప్పవచ్చు ఎథికల్ బిజినెస్ అంటే నైతికంగా వ్యాపారం చేయటం ఎలాగో మనకు చూపించిన వ్యక్తిగా మనం గౌరవించవచ్చు అనేక రంగాల్లో ఆయన పెట్టిన వరవడి ఇప్పటికి కూడా కొనసాగుతుంది టాటా సంస్థలు ఇప్పటికీ అదే వరవడిలో నడుస్తూ దేశ ప్రజల గౌరవాన్ని పొందుతున్నాయి టాటా బ్రాండ్ అనగానే గౌరవం రావటానికి మూల పురుషుడు జన్ షెడ్జీ తాత ఇటీవలి కాలంలో ఎయిర్ ఇండియాను కూడా కొనుగోలు చేసిన టాటా టాటాలకు అప్పగిస్తే దాన్ని ఎవరు తప్పు పట్టలేదు ఎవరు ఇందులో కుంభకోణాలు ఉన్నాయని కూడా రాయడానికి సాహసించలేదు ఎందుకంటే టాటా సార్ ఎథికల్ బిజినెస్ పీపుల్ అదే కోవలోకి ఇప్పుడు ధీరుభాయ్ అంబానీని గౌత మదానీని చేర్చడంలోనే ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ గారు ఆశా జడేజా మోత్వాని ఆమె చాలా లౌక్యాన్ని ప్రదర్శించారు మనకు తెలుసు అంటే డబ్బుండే వాళ్ళు చాలా ఏవైనా తప్పులు చేస్తే ఆ తప్పును సమర్థించే తాత్వికవేత్తలు కొంతమంది తయారవుతారు అంటే ఆ డబ్బుతోటే వాళ్ళు ఆ తాత్వికవేత్తలను తయారు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం అనేక రంగాల్లో చూడవచ్చు మోత్వాణి గారు కూడా అదే కేటగిరీకి చెందినవారని భావించవచ్చు మనం ఇప్పుడు దివంగత ధీరూభాయ్ అంబానీ అన్ప్రిన్సిపుల్డ్ ఇండస్ట్రియలిస్ట్ ఆయనకేమి విలువలు నైతిక విలువలు కానీ ఇతర వ్యాపార విలువలు కానీ ఉన్న వ్యక్తి కాదు ఆయన ఏదైనా సాధించాలి అంటే క్రోనీ క్యాపిటలిజానికి మూల పురుషుడు ధీరుబాయ్ అంబానీ అని చెప్పవచ్చు ఇందిరాగాంధీని ప్రభావితం చేసి అనేక లైసెన్స్లు యార్న్ దిగుమతి చేసుకోవటానికి ముడి పదార్థాన్ని దిగుమతి చేసుకోవడానికి మెషినరీ దిగుమతి చేసుకోవటానికి తను ఒక్కడే లైసెన్స్ పొంది ఇతరులకు లైసెన్స్ రాకుండా బాంబే డైవింగ్ వాళ్ళకి వాళ్ళకి రాకుండా చేసిన గనుడు ఆయన ఆయన వ్యాపార రహస్యం ఏంటంటే ముందు ఆయన పది లక్షలు ఎట్లా సంపాదించాడంటే ఒక పెట్రోల్ బంకులు బాయ్గా ఉన్నప్పుడు వచ్చే నాణ్యాలను అన్నిటినీ పోగు చేసి నోట్లు మాత్రమే ఇచ్చేవాడు నాణ్యాలన్నీ పోగు చేసేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నాణ్యాల విలువ అపారంగా అంటే మెటల్ విలువ అపారంగా పెరిగినప్పుడు అదంతా కరిగించి పది లక్షలు సంపాదించాడు నిజానికి ఏ దేశపు కరెన్సీని కానీ నాణ్యాలను కానీ కరిగించటం కానీ మ్యూటిలేట్ చేయటం కానీ అది దేశద్రోహ నేరము అంటే ధీరుభాయ్ అంబానీ గారు చేసిన దేశద్రోహ నేరం ద్వారా మొదటి పది లక్షలు సంపాదించారు ఆయన సంపాదించాడు ఆయన తర్వాత కొడుకులు ప్రపంచంలోనే కుబేరులు అయ్యారో ఒక కొడుకు దివాళా తీశాడు ఒక కొడుకు ప్రపంచంలోనే కుబేరుడయ్యాడు అదంతా వేరే కదా దాన్ని దాన్ని విమర్శించడానికి కాదు మనం ఈ వీడియో చేస్తాం ఇక గౌత అదాని గౌతమ్ అదాని రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్లో ప్రభుత్వాన్ని ముఖ్యంగా మోడీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి అపారంగా భూమి తీసుకున్నాడు అపారంగా రేవు పట్టణాలను ఇప్పుడు దేశంలో విమానాశ్రయాలను బ నయానో భయానో ఆయన సొంతం చేసుకుంటున్నాడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణపట్నం ఓడరేవును గంగవరం ఓడరేవును సొంతం చేసుకున్నాడు అలాగే బొంబాయి విమానాశ్రయాన్ని జీవీకే నుంచి సొంతం చేసుకున్నాడు దాదాపు ఆరు విమానాశ్రయాలు నౌక రేవు పట్టణ రేవులను ఆయన సొంతం చేసుకుని కులుకుతున్నాడు ఖచ్చితంగా అన్న పద ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఆయన ప్రపంచంలో రిచెస్ట్ అయిపోయాడు అంటే ఈయన ఇంకో ప్రభుత్వం వస్తే ఇంతే రిచ్గా ఉంటాడు అన్నది వేరే సందేహం ఆస్ట్రేలియాలోను ఇతర దేశాలలో కూడా వీళ్ళ ప్రభావం ఉన్నది అక్కడ విమర్శలు కూడా ఉన్నాయి ఆ విమర్శలు కూడా గురించి కూడా నాకు బాగా తెలుసు అక్కడ మైనింగ్ సెక్టర్లో అవకతవకలకు పాల్పడటానికి అక్కడ పొలిటికల్ క్లాస్ను ప్రభావితం చేయడానికి వీళ్ళు అనుసరించే పద్ధతులు గురించి కూడా నేను చదివాను విన్నాను చూశాను అక్కడ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఇవన్నీ చూశాను ఇలాంటి వాళ్ళను గౌరవించాలా భారతీయులు వీళ్ళని చూసి అలాగే ప్రభుత్వం అమ్ముతున్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ప్రజల కష్టంతో నష్టంతో ఉద్యోగుల కష్టంతో నష్టంతో అపారంగా పెంచి పోషించిన ఆస్తులు విలువ ఉన్న సంస్థలను చౌకగా క్రోనీ క్యాపిటలిజం లేక ఆశ్రిత పెట్టుబడిదారి విధానం ద్వారా కొనుగోలు చేస్తున్న వారిని మనం గౌరవించాలా భారతీయులు తల ఉంచి గౌరవించాలా లేకపోతే సల్యూట్ చేయాలా ఏం చేయాలి మూత్వాని ఆశ్ జడేజా మూత్వాని మీలాంటి తాత్వికవేత్తలు డబ్బుండే వాళ్ళకు కూడా తయారవుతుంటారు కాబట్టి గౌరవించాల్సిన పారిశ్రామికలను గౌరవిద్దాము టెక్నికల్ సుప్రమసి ప్రదర్శించిన వారిని గౌరవిద్దాం అందరు నీలేకనిని గౌరవిద్దాం జంషెడ్జీ తాతాని గౌరవిద్దాం కానీ అదానీని జంషెడ్జీ తాతాను లేకపోతే ధీరుభాయి అంబానీని నంద నిలేకనిని ఒకే తాట కట్టే వేయవద్దు వాళ్ళు అపారంగా సంపద సృష్టించారు మీలాంటి వారిని పోషిస్తూ ఉండవచ్చు కానీ వారు ప్రజల గౌరవానికి అర్హులు కారు వారు సమాజానికి తాటాల మాదిరిగా సమాజానికి ఏమైనా మేలు చేస్తే వారు గౌరవార్హులు వారికి తల వంచి నమస్కరించవచ్చు కానీ వీరు అలాంటి వారు ప్రజలను దోపిడీ చేయటానికి వ్యవస్థ సృష్టించిన వారు మీలాంటి వ్యక్తులను సృష్టించిన వారు కాబట్టి వీరిని గౌరవించమని మా లాంటి వారికి సలహా ఇవ్వవద్దు మోత్వాని గారు